నా పేరునే కొనుక్కున్నాగా, హెరిటేజ్ పేరును కొనుక్కున్నా, మా అబ్బాయి పేరును కొనుక్కున్నా, మా అబ్బాయి కూడా నా బినామీ కదా. పయ్యావుల కేసులు గారు వాళ్ళ అబ్బాయి పేరునే కొనుక్కున్నాడు, ఇంకా వాళ్ళ అబ్బాయి పేరునే కొనుక్కున్నాడు. లింగం లేని వారి వ్యవహారం కూడా ఉంది. లింగం లేని వారికి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ బంధం ఉన్నదో నేను చెప్పాలా? మీ తెలీదా? రోజు చూస్తున్నారుగా. అరే చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధ వేసిందంటే ముళ్ళ కంచి అడ్డం వేశారంట. అమ్మో, మా పవన్ కళ్యాణ్ గారికి ముళ్ళ కంచి అడ్డం వేస్తారేంటి? ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే నాకు అర్థం కాలేదండి, ముఖ్యమంత్రి హై సెక్యూరిటీతో ఉంటాడు, ఉండడా? హై సెక్యూరిటీతో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళే దోవలో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా నడిచి వెళ్తుంటే ఎవరు కాదనరు. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఊరేగింపుగా వెళ్తూ ఉంటే అడ్డగించరండి, తప్ప ఇది. దానికి పాపం చంద్రబాబు నాయుడు గారు సవాలు చేస్తున్నాడు, డీజీపీని రిటైర్ అయిన తర్వాత కూడా ఎంటబడతా అంట. ఏది నాకు అర్థం కాదు. నీలాగా పోలీసులను ఉపయోగించింది మేము కాదని మనం చేస్తున్నా, మీకు తెలుసు అన్నీ కూడా. ఒక సీఎం వెళుతున్నటువంటి రోడ్లో నువ్వు పెద్ద ఊరేగింపుగానో లేకపోతే ఉద్యమంగానో వెళుతున్నప్పుడు మీరు ఆగమని చెప్తే తప్ప, అదేదో పెద్ద నేరమా? యాయ్, మా పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు, పవన్ కళ్యాణ్కి ముళ్ళ కంచె అడ్డం వేశారు. పవన్ కళ్యాణ్కి వెళ్ళా ముళ్ళ కంచె, ఉద్యమకారులు వస్తుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, ముఖ్యమంత్రి వెళుతున్నాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా వచ్చేస్తారు? ఏ ముఖ్యమంత్రి పక్కన వెళ్ళొచ్చు కదా, ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇది హై సెక్యూరిటీ జోన్లో ఉంటాడు సీఎం అని నాకు తెలియకూడదు. చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గిస్తే ఎందుకు అంత గగ్గోలు పెట్టాడు? అపోజిషన్ లీడర్గా ఉండి అంత గగ్గోలు పెట్టాడు ఎందుకు? కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? నేను వాళ్ళు చెప్తున్నాడు, నేనంత ధైర్యవంతుణ్ణి, జగన్మోహన్ రెడ్డి పిరికివాడు. పిరికివాడు ఎవరో తేల్చడానికి అయ్యా అమరావతి ఉద్యమం, ఎవరు పిరికివాడులో ఎవరు ధైర్యవంతులో తేలుతుంది, తొందరపడితే ఎలాగా? ఆయన చాలా ధైర్యవంతుడైతే సెక్యూరిటీ తగ్గించగానే ఎందుకు మరి హైకోర్టుకి వెళ్ళాడు? నా సెక్యూరిటీ తగ్గించారు, నేను జడ్ ప్లస్లో ఉన్నవాడిని. ఇట్ ఇస్ ఏ ఫార్మాలిటీ. ధైర్యాధైర్యాలు దీని మీద ఆధారపడి ఉంటాయా? మేము ఎవరో పెట్టిన పార్టీలో మేము దూరలేదే, మేము పార్టీ పెట్టుకుని ఆ పార్టీని పైకి తీసుకొచ్చి అధికారంలోకి వచ్చాం. ఎవడో పెట్టిన పార్టీలో దూరి ఆ పార్టీలో వెన్నుపోటు పొడిసి ఆ పార్టీని ఆక్రమించుకొని వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి అధికారంలోకి రాలేదే? లేకపోతే ఒక పార్టీతో జతకట్టి ఆ పార్టీని వదిలేసి మళ్ళీ ఇంకో పార్టీ చదివి ఇటు రాలేదే? చంద్రబాబు నాయుడు గారు సమయం దొరికింది కదా, మైకి దొరికింది కానీ ఇష్టం. పైగా అదేమంటే నేను కట్టిన అసెంబ్లీలోనే నాకు మైక్ ఇవ్వరా? ఏంది నేను కట్టేది? నారావారిపల్లి నుంచి తీసుకొచ్చి కట్టాడా? ప్రభుత్వ సొమ్ముతో కట్టాడా? ఆయన వేసిన రోడ్డు మీద నన్ను నడవనీరా? ఇవన్నీ ఏందో, ఆయన రోడ్లు వేసింది, ఆయనే రోడ్లు వేసాడు, ఆయనే అసెంబ్లీ కట్టించాడు, ఆయనే భవనాలు కట్టించాడు. ఈ దేశంలో ఇంకెవ్వడు కట్టించలా, ఏ ప్రభుత్వాలు చేయలేదు, ఆయనే చేశాడు. రాజధాని కోసం జైనికైనా వెళ్ళడానికి సిద్ధమని, తప్పనిసరిగా సిద్ధంగా ఉండమని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్, ఏంటి అవన్నీ ఆయనకు అలవాటు ఉన్నాయి మాకు లేవని చాలా ఉపన్యాసాల్లో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఇన్సైడర్ ట్రేడింగ్. రాజధాని ఏర్పడే ప్రాంతాన్ని ముందుగానే తన సహచరులకు అందించి అక్కడ భూములు కొని ఆ తర్వాత రాజధానిని ప్రకటించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.